నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? మ్యాథ్స్ రాని వాడవని దిగులు చెందకు. అరే సార్, ఇంటర్ ఇంకా రాలేదు. ఏమహా, అక్కడికి వెళ్ళిపోయాడా? తిరుగుతాడు. అరే ప్రసాద్, ఎందుకురా నువ్వు మ్యాథ్స్ ట్యూషన్ జాయిన్ అయ్యావు? అంటే మా మాయ ఒకసారి 500 ఇచ్చి మంత్ ఇమ్మన్నాడు. ఓకే. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఎంత ఇచ్చానరా? 500 ఇచ్చామాయా. మందుకు 120, తఫ్కి సోడాకి 80, 200 అయింది. మిగతా బ్యాలెన్స్ ఎక్కడరా? 50 రూపాయలు నీకు ఇస్తాను కదా మాయా. 500 నుంచి 200 తెస్తే ఎంతరా? 500 నుంచి 200 తెస్తే 50 ఏమాయా? 50 ఇచ్చాను నీకు. ఇలా కాదురా, ఇలాగే లెక్కలు చేస్తే నువ్వు మ్యాథ్స్ ట్యూషన్లో జాయిన్ అవ్వాల్సిందే. మాయనే కరెక్ట్గా ఇచ్చాను మాయ నీకు. ఏ చెయ్యి నొరమి. ఓ, ఇప్పుడు మనం నొక్కే హందలతో తోలు తీసేస్తాడు. మ్యాథ్స్ ట్యూషన్ జాయిన్ అయితే ఫీజు పేరుతో బోల్ డబ్బులు నొక్కేసి బీర్లో తక్కువచ్చు. అమ్మాయిలు కూడా ఉంటారు. నేను జాయిన్ అవుతాను మాయ, జాయిన్ అవుతాను. అందుకే ట్యూషన్ జాయిన్ చేశాడు. ఓహో, మరి నువ్వెందుకు జాయిన్ అయ్యవురా? అదా, నేను 50 ఇచ్చానురా, కానీ మన 2000 నోట్ ఇచ్చాడు. నీకు అర్థం కాలేదు కదా? నేను బోకు అయితే అది కాంప్లెక్స్ బోకు. Ladies and gentlemen, your attention please. ఎంతసేపు ఒరా, ఇలా ఒక పాట వేసుకుందాం మనం. యా, పాట వేసుకుందాం రా. 2-4 కమకాల అవి చూసుకో. ఓకే. అందమైన దాన చందమామ లాంటి దాన, అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన. కమాన్ కమాన్ ఎవ్రీబాడీ, రమణ లోడ్ ఎత్తాలరా, రమణ లోడ్ ఎత్తాలరా, రమణ లోడ్ ఎత్తాలరా. హైదరాబాద్ లోన హైటెక్ సిటీ ఉంది, హైదరాబాద్ లోన హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీలోన ఆట ఆడుకుందాం రావే, హైటెక్ సిటీలోన ఆట ఆడుకుందాం రావే, ఆట ఆడుకుందాం. ఆడతారా? హైటెక్ సిటీలో ఆడతారు. మీరు మీ మొహాలు జూలు ఆడుకున్న మొహాలు రా మీరు. అయినా మీకు దూల బాగా ఎక్కువ కొట్టుకుంటున్నారు రా. పొట్టగొత్తు ఒక్కొక్కటి అక్షరం ముక్క లేదు సార్. ఇటు పట్టకోండి సార్, బోల్డ్ లేసి ప్యాకెట్లు ఉంటాయి. ప్రసాద్ సార్, ఈ మధ్య నీకు బాగా నోటి దూరం ఎక్కువైపోయింది రా, తగ్గించుకుంటే మంచిది. అవును సార్, ఇవే వద్దన్నది. అంజలి అంజలి అంజలి, అమ్మో సార్ వచ్చాడు. అరే పురుటి నొప్పి, సారు ప్యాంటుకి మొలతాడు పెట్టుకున్నాడు రా, కావాలని చూడు జారిపోతుంది. చాలు చాలు టుట్టురు టుట్టురుడు. ఆయన మ్యాథ్స్ క్లాస్ కి రండిరా. నువ్వు ఎక్కడ ఉంటావు, నీ పేరేటి? మ్యాథ్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ రా, చెప్పలే. ప్రసాద్ సార్, ఏం చేస్తున్నారు అక్కడ? పత్యాపురం సార్. ఇప్పుడు పత్యాపురం అవసరం మారా? ఆయన మీకు ఇలా కదరా, అటెండెన్స్ తీసుకుంటే మాట వింటారు. ఊరుకోండి సార్, ఉన్నదే 6 మళ్ళీ దానికి అటెండెన్స్ ఎందుకు? రే, ఉన్నది 5 అందుకే రా మ్యాథ్స్ నేర్చుకోమని చెప్పేది. క్లాస్కి వస్తాగా తెలిసేది. అంటే ఆడు ఎంత ఉన్నాడు కదండి, ఇద్దరులా కౌంట్ చేయాలి సార్. ఇదే తగ్గించుకుంటాను. అటెండెన్స్ చెప్పు. రమణ లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. రే, ఏం చేస్తున్నారా? నన్ను ఆడుకుంటున్నారేంట్రా? ఆయన నువ్వేంట్రా లోడ్ ఎత్తాలరా అని వాళ్ళకి చేపెట్టరా? టన్ను టన్ను వేస్తాడు లోడు. మరే 2 కంటైనర్లు అవుతాయి కదరా. అవును సార్. అమ్మ జాను శాంతాబాయ్, అమ్మా నిన్నేం క్వశ్చన్ అడగలేదమ్మా, అటెండెన్స్ అడిగాను. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, రోజు ఫోన్ చేస్తాను. వెళ్ళినప్పుడు డ్రాప్ కూడా చేస్తాను, లే భయపడకు నువ్వు. ఇదంతా మందే. రే, నీ పత్యాపురం ఆపరా ప్రసాద్. వచ్చానా? అరే ఏంట్రా, ఏదో ఇంట్లో పిల్లలు పిలిచినట్టు జోడించు కొట్టేస్తాను. ఇవ్వాలి సాయంత్రం మిసిరికలు ఎత్తాను చెయ్యే. రూట్ నొప్పింట్రా? ప్రెగ్నెంట్ సార్. అది ప్రెగ్నెంట్ కాదురా, ప్రెగ్నెంట్ కాదురా, ప్రెసెంట్ రా సార్. ఆయన పురిటినొప్పింట్రా? అంటే నేను పుట్టేటప్పుడు మా అమ్మకి పురిటినొప్పులు ఎక్కువ ఉన్నాయని మా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు సార్. అవునా? అవును సార్. మొదటి కనపరం పెట్టపోయారా? భలే వాళ్ళే సార్. మా నాన్నమ్మ అయితే ఏకంగా నాకు బాలింత అని పెడదాం అనుకుంది. మా నాన్న కష్టపడి నాకు ఈ పేరు పెట్టించాడు. బాలింత?
నువ్వు కూడా చూలెంత అని పెట్టుకోయే. అవునా, పెట్టుకో. అదేదో స్వతంత్ర సమరయోధుడి పేరు పెట్టినట్టు నువ్వు అలా చెప్తావేంట్రా? ఎక్కడి నుంచి వస్తారా గిరీష్? ఏంట్రా కొట్టినట్టు చూస్తున్నావేంట్రా? లే, అక్కడి నుంచి ఇట్రా నువ్వు రారా. ఒరే సార్ వాడిని ఎందుకు పిలిచాడ్రా? వాళ్ళు లాలీపాప్ చూసిరా. ట్యూషన్ అనుకుంటున్నావా, కిరాణ కొట్టాలనుకుంటున్నావా రా, నోట్లో తీయది తీరా. ఎందుకురా బూతులు తిడతాడా? ముఖం మీద కాండ్రించి ఉంచేస్తాడు సార్. జస్ట్ మిస్. దండం రా బాబు. ఓకే ఓకే, అయినా మ్యాథ్స్ అంటే మీ అందరికి భయం ఎందుకురా? మ్యాథ్స్ పెళ్ళాలంటిదిరా, అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. చూసావా, సార్ కూడా మ్యాథ్స్ పెళ్ళం లాంటిదే అన్నారు, మనందరం పెళ్లి చేసుకుందామే. నాన్న ప్రసాద్, ఏం చేస్తున్నావు? అర్థం చేసుకుంటున్నాను సార్ దీన్ని. రే నీకు అంత దూలగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి నీకు పెళ్లి చేస్తాను రా. చిచ్చి, మీరు నన్ను అసలే సార్. చిచ్చి, నన్ను కాదురా, బయట అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను నేను. సార్ చాలా డెస్పరేట్ గా ఉన్నాడు కదరా. చాలరా. అలాగే సరే, ఇప్పుడు మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పిన ఫార్ములాస్ గుర్తున్నాయా? దాని గురించి లాస్ట్లో మీకు ఎగ్జామ్ పెడతాను. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? ఓకే సార్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఎంత? అరే ప్రసాద్, తీటా అంటే ఏంట్రా? దూలహ అంటే సార్కి దూలు ఎక్కువనా? మరే అరే ప్రసాద్ సార్, ఏంట్రా అక్కడ గుసగుసలు? సార్ మీకు దూలు ఎక్కువ అంటున్నారు సార్. లేదు సార్, నా పర్సనల్ గురించి మీకు ఎదుగురా? ఇలా పర్సనల్స్ గురించి మాట్లాడే దగ్గర బాధ పెడతారు. చెప్పానా సార్ దూలెక్కువని కదా. సైన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు అమ్మజాను, ఇదేంటో చెప్పు. రాదు. నీకేం తెలుసు, అదే చెప్పమ్మా. శాంతాబాయ్ టుట్టురు టుట్టురు, శాంతాబాయ్ చక్కెర నొక్కరు, శాంతాబాయ్ శాంతాబాయ్. శాంతాబాయ్ సైన్ తీటా. అరే ప్రసాద్, ట్రిగ్నోమెట్రీ గురించి అసలు నీకేం తెలుసు? అందులో సైన్ తీటా గురించి ఏం తెలుసురా? ఊరుకోండి సార్, మీవన్నీ పాపప్ మాటలే. పాపప్ మాటలా? మరి ఇందులో పాపం ఏముందిరా సార్? ఎస్ఐఎన్ సిన్ అంటే పాపం, తీటా అంటే దోళ, పాపం దోళ సార్ అది. చిచ్చి, అన్ని అడల్టరీ మాటలే మాట్లాడతారు. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? వచ్చి కూర్చోరా ఏదవా, నీ పని చెప్తా ఉండు. ప్లాన్ ఫెయిల్. సర్లే ఫీజ్ తగ్గించి 100 రూపాయలు. ఆ సర్లే తగ్గిస్తా, కూర్చో. ఏమైందిరా? పెన్ను ఇరిగిపోయింది సార్. పెన్ను ఇరిగితే అంతలా అరవాలా? అంటే రీఫిల్ లోపల ఉండిపోయింది సార్. ఇచ్చేతాలే. ఈ పెన్ నాది. గవర్నమెంట్ జాబ్కి ఏజ్ సరిపోక మీకు ట్యూషన్ చెప్తున్నాను కానీ, లేకపోతే నాకు ఈ కర్మేంట్రా? అయినా నిన్న క్లాస్లో చెప్పిన ఫార్ములాస్ గుర్తున్నాయా? ఎగ్జామ్ పెడితే రాస్తారా? రాస్తాను సార్. పురుడు లేచి ఆ పేపర్ అందరికి పంచరా. ఓకే సార్. ఎగ్జామ్ రాయకపోవాలి, ఒక్కోటి తాట తీస్తాను. అమ్మా ఆయ్ తీసుకోరా ప్రసాద్. తడిసిపోయింది ఏంటి? బ్లడ్ కలర్ ఇస్ రెడ్ ఎస్, మొత్తం తడిసిపోయింది. కొత్త డైరీ కొనుక్కోవాలి. ఒక్కో రూల్ నెంబర్ వేసి ఫార్ములాస్ జాగ్రత్త రాయండి. అర్థమైందా? చెప్పింది గుర్తుంది కదా, జాగ్రత్త రాయండి. ఎగ్జామ్లో ఏమన్నా ఫెయిల్ అవ్వాలి తొడపాసాలే. ఎవరు కాపీ కొట్టద్దు. రై చూడకుండా రాయ్.
నిన్న చెప్పిన ఫార్ములాస్ నీకు గుర్తున్నాయా? సాదు ఏట్రా రాయనివన్నీ నాకు కొంచెం ఇవ్వా. రేయ్ అది నువ్వు తిన్నావా రాస్తున్నావా? సార్ ఎడిజినల్ నాకు కూడా. ముందు ఓము రాద్దాం. స్టాప్ ఇట్, చెక్ చేద్దాం ఏమేమి రాశారు. శాంతాబాయ్ శాంతాబాయ్ చుక్కరు నొక్కరు శాంతాబాయ్ శాంతాబాయ్. ఏంటమ్మా పేపర్ నుండే శాంతాబాయ్ తప్ప ఇంకేం రాయలేదు? ఈ తప్ప ఇంకేం రాదా? బ్రిలియంట్ బాయ్. పేపర్ ఇవ్వు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అబ్బో పీటీఓ పేజ్ టర్న్ ఓవర్ సార్. అక్షరాలేంట్రా ఒక్కోటి తాటికాయలంత రాశావు? ఇందులో ఇంకా అయిపోయింది సార్, అందుకే ఏసాలంగా రాశా. ఏంట్రా ఒక్కదాన్ని తిప్పి తిప్పి రాయడానికి ఇంకో ఎడిషన్ తీసుకున్నావా? దరిద్ర పెదవా తెలుసా. మొత్తం మ్యాథ్స్తో నింపినట్టున్నావు పేపర్ అంతా సార్ రాశాను సార్. డాక్టర్ ఏమైంది? నీకు అదే పట్టేదాన్ని ఏంట్రా ప్రసవ వేదన అంతా పేపర్లో నింపావు? అది పురుడు మీద ఉన్న అభిమానం సార్. తప్పు లేదురా, తప్పే లేదు. ఎగ్జాక్ట్లీ రాసావా? ఇలా ఇవ్వు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నీ సయ్యు దగ్గర బలే రాసావురా. కురుకురే ప్లస్ లేస్ స్వాహ. పిజ్జా ప్లస్ బర్గర్ ఓహో. థమ్స్అప్ ప్లస్ బిర్యానీ అబ్బో. చికెన్ బిర్యానీ ప్లస్ మటన్ బిర్యానీ దొబ్బో. బజ్జీ ప్లస్ బోండా బాబోయ్. పురుగులు ప్లస్ చట్నీ అమ్మబాబోయ్. ఏంట్రా ఇది, రెండు ఏనుగులు కలిసి సంసారం చేసినా ఇంత కడుపు రాదురా, ఇంకెంత తింటావురా? చె నువ్వేం రాసావురా? ఇలా ఇవ్వు. ఏంట్రా ఇది, పేపర్ నిండా జిలేబీలతో నింపేశావు. లాస్ట్లో ఏదో రాసావేంట్రా? నీకు అర్థమవుతుందా? ఒక్కర్థమైంది, ఇంత నీకు అర్థమైందే? Ladies and gentlemen, your attention please. చూసాను రా, అందరూ అద్భుతమైన కళాఖండాలు రాశారు. మామూలు కళాఖండాలు కాదు. థ్యాంక్స్ రా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పేపర్ కలెక్షన్ అంతా కూడా మీ పేరెంట్స్తో చేపిస్తాను. సార్ ఓ నో. మీకు అర్థమవుతుందా? చెక్ పోస్ట్ పడింది. థ్యాంక్ యూ సో మచ్ మచ్చాస్ అండ్ మచ్చీస్. యాక్చువల్గా ఎలా ఉండదు మ్యాథ్స్ సిచువేషన్లో, కాకపోతే సరదాగా నవ్వుకోవడానికి కొంచెం కసరా కసరాగా చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ బేరా హ్యాస్ మిస్టర్ మచ్చా. జాను ఆల్రెడీ వచ్చేసింది. జాను ఆల్రెడీ వచ్చిందంటే రూపేష్ గడు అంద వేలో ఉండుంటాడు. వాడు ఖచ్చితంగా ఇదే పార్కింగ్లో బైక్ ఆపుతాడు. అప్పుడు నువ్వు వెళ్ళి పార్కింగ్ టికెట్ అమ్ముతా, వాటర్ వాషింగ్ కూడా చెయ్యి. దరిద్ర పెదవా, ప్లానది కాదు. వాడు పులిహోర కలుపుతుండగాను మధ్యలో వెళ్ళి మామూలుగా కొండ మొత్తం కూడా పెట్టి. అర్థమైందా? అది ఓకే. ఎంతున్నా గుర్తుపడే దిన్నది రా. హాయ్ భయ్యా, నా పేరు భరత్ భయ్యా. మీరు